ఈ దద్దమ్మ ప్రభుత్వానికి ఇంక ఇది తప్ప ఇంకేమి చేత కదా ప్రజలు హలో లక్ష్మణ అని చెప్పి చెప్తుంటే బ్రతుకుతున్నారు కానీ జీవించడం లేదు మీ ప్రభుత్వంలో ప్రజలు ఏనాడో మానసికంగా చనిపోయారు ఏదో బ్రతుకుతే బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నారు జీవోత్సవాలు బ్రతుకుతున్నారు ఇలా చేయటం వల్ల ఏమిటి ఆ పైసాచికే ఆనందం మీకు అని చెప్పి నేను అడగదలుచుకున్నా ఆనాడు కేసుల నుంచి తప్పించుకోవడానికి మీరు గూగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఎఫిడివిట్ చూస్తే దాదాపు డెబ్బై పేజీల పైన ఎఫిడివిట్ అందులో ము ముప్పై ఒక్క పేజీలు ఆయన కేసులు గురించి వివరాలే ఉంటాయి ఎవరైనా సరే గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసిపోతూ ఉంది అలాంటి కరుడుగట్టి నేరస్తుడిగా మీరు ముద్ర ముద్ర ఉంది మీ జీవితం పైన పదహారు నెలలు జైల్లో ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ జైల్లో ఉండటం ఇష్టం లేక రోడ్డు మీద నడిస్తే గనక సెక్యూరిటీ ఇంకా బాగుంటుంది ప్రజల మధ్యలో ఉంటే ఇంకా బాగుంటుంది శుక్రవారం శుక్రవారం కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు అనే ఒక స్వార్థంతో మీరు ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎన్ని కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద చెప్పండి ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో నైన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ సెవెంటీ సెవెన్ ఏ వన్ ట్వంటీ బి ఫోర్ ఫోర్ సెవెంటీ వన్ వన్ ట్వంటీ టూ ఎయిటీ సిక్స్ టూ ఎయిటీ త్రీ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫార్టీ టూ ఫోర్ ట్వంటీ సెవెన్ వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఎయిటీ సిక్స్ వన్ వన్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో జీరో ఫోర్ నైన్ నైన్ వన్ జీరో సెవెన్ టూ నైన్ జీరో త్రీ ఫార్టీ వన్ ఇన్ని ఐపీసీ సెక్షన్లు కింద మీరు కేసులు నమోదు చేయబడి మీరు ఒక నేరస్తుడిగా ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యాన్ని నమ్మి ఒక ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు మనం ప్రభుత్వ పరంగా సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మీకు పాదయాత్ర చేసే అవకాశాన్ని కల్పించారు ఇన్ని సెక్షన్లు ఉన్నాళ్ళు కల్పించాల్సిన అవసరమే లేదండి అసలు లేదు ఆయన ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది తెలుగుదేశం పార్టీ నిత్యం గౌరవించమని నిత్యం మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉంటారు ఈరోజు ఒక్క ఛాన్స్ పేరుతో మీరు ముఖ్యమంత్రి అయిన పాపానికి ఈరోజు బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి యువత దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి వృద్ధుల దగ్గర నుంచి అందరూ కూడా అలో లక్ష్మణ అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో నేనున్నాను మీకోసం అని చెప్పి నారా లోకేష్ గారు జనవరి ఇరవై ఏడవ తారీఖు యువగళం పేరుతో పాదయాత్ర చెయ్యటానికి నడుం బిగించి సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు ప్రజలు తండోపతండలు లక్షలు లక్షల మంది వచ్చి వారిని కలుస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వ వైఫల్యాలు చెప్తున్నారు ఈ ప్రభుత్వం పెట్టే హింసలు చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఓర్చుకోలేక ఆఖరికి మీ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా నలుగురు బహిరంగంగా బయటికి వచ్చి ఎదురు తిరిగారు ఇంకా వే ఇంకా వందల సంఖ్యలో బయటికి రావటానికి రెడీగా ఉన్నారు ఈ ఫ్రస్ట్రేషన్ని తట్టుకోలేక లోకేష్ గారికి వస్తున్న ఆదరణ ఆ ప్రభంజనాన్ని చూడలేక ఈరోజు యువగళం వాలంటీర్ల మీద దాడి చేశారు అని అంటే మిమ్మల్ని ఏమనాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా ఇరవై నాలుగు గంటల ముందే రూట్ మ్యాప్ పోలీసులకి ఇవ్వడం జరుగుతుంది పోలీసులు మినిమం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంది మెయింటైన్ చెయ్యాలి అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది వీటన్నిటికీ తిలోదకాలు ఇచ్చేసి ఈరోజు మా యువగళం వాలంటీర్ని తెల్లవారుజామున నిద్రపోయే టైంలో వాళ్ళని లేపుకొచ్చి గోడౌన్లోకి తీసుకెళ్ళి రహస్య ప్రదేశాలకు తీసుకెళ్ళి వాళ్ళని హింసించి వాళ్ళ మీద వాళ్ళని మానసికంగా హింసపెట్టి భయభ్రాంతులు చేసే ప్రయత్నం తీసుకొచ్చి అక్కడికి ఇక్కడికి ఆ పోలీస్ స్టేషన్లకి ఈ పోలీస్ స్టేషన్లకి తిప్పి 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 కోట్లు చుట్టూ తిప్పి 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 ఈరోజు మానసిక పైశాచిక ఆనందం ఆనందాన్ని ఇచ్చేది పోలీసులైతే ఆనందాన్ని పొందేది ఈ వైసీపీ నాయకులు ఈ ప్రభుత్వం అని చెప్పక తప్పదు కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పోరాడితే కోల్పోయేదేముంది బానిస సంకెళ్ళు తప్ప అనే విషయాన్ని శ్రీశ్రీ గారు చెప్పిన విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఆహర్నిసలు పాటిస్తుందనే విషయాన్ని వైసీపీ తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఏం చేశారండి యువగలం వాలంటీర్లు స్వచ్ఛందంగా వచ్చారు అందులో అంగవైకల్యం ఉన్నవాళ్ళు ఉన్నారు పోలియో వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వీరు ఈ రాష్ట్ర పరిపాలన నచ్చక ఈ రాష్ట్ర పరిపాలన నచ్చక స్వచ్ఛందంగా వచ్చిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాలంటీర్స్ వాళ్ళు ఈరోజు వాళ్ళని హింస పెట్టడం ఏమాత్రమైనా మీకు సమంజంగా సమంజసంగా అనిపిస్తుందా దొడ్డిదారిని వచ్చి ఇలాగ అందరినీ కూడా హింస పెడితే మీకు వచ్చేది ఏముంది ఈ రకంగా దాడులు చేస్తే మీకు వచ్చేది ఏముందని అడుగుతున్నా రాష్ట్రానికి పనికొచ్చే పని ఒక్కటన్నా చేశారా చివరికి ఈరోజు లండన్ కూడా ఆయన పర్సనల్ పని మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు తప్ప ఎక్కడా కూడా ఒక పరిశ్రమ తేటానికో లేకపోతే ఒక పరిశ్రమ గురించి మాట్లాడటానికో లేదా ఒక మీటింగ్కి ప్రజలకు సంబంధించిన శ్రేయస్సు కోసం ప్రజల యొక్క బాగు కోసం సంబంధించిన మీటింగ్కో మీరు వెళ్ళాలి అక్కడ కూర్చొని ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేకుండా చేయటం అనేది ఎంతవరకు సబబు ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అయినా కూడా దడిసేది లేదు మేము ఖచ్చితంగా పోరాడతాం మీ సంగతి ఏంటో తేలుస్తాం రేపు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి వైసీపీకి లేదు విపరీతమైన అప్పులు చేస్తూ మీరు ఏ రకంగా పరిపాలిస్తున్నారో కూడా అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది పెద్దల సహకారం మీకు ఉందని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాము నేను ఇందాకే చెప్పాను పోరాడితే కోల్పోయేది ఏముంది బానిస సంఖ్యలు తప్ప అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నర నరాల్లో జీర్ణించుకుపోయింది మీ ఇష్టం సేడు చేసుకోండి రోజుకి రెండు వేల రెండు వందల ఏడవ రోజు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు లోకేష్ గారు పాదయాత్ర చేశారు నాలుగు వేల కిలోమీటర్లు వచ్చేవరకు చేస్తారు ఇంకా నాలుగొందల రోజులు చేరే వారికి చేస్తారు ప్రజల్ని మమ్మల్ని కలుసుకునే ప్రయత్నాన్ని లోకేష్ గారు కలిసే ప్రయత్నాన్ని ఎవ్వరి కూడా ఆదుకోలే అడ్డుకోలేరు అనే విషయాన్ని వైసీపీ తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకున్నాను